వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఎలా ఉన్నారు? బాగున్నారు కదా? నేను కూడా చాలా బాగున్నాను. మీరు ఎలా ఉన్నారో కింద కామెంట్ సెక్షన్ అయితే షేర్ చేయండి. అండ్ ఇప్పుడైతే నేనైతే ఒక ప్లేస్కి వెళ్తున్నాను. సో అది ఏంటంటే ఆల్రెడీ మీరు థంబ్నైల్లో చూసే ఉంటారు. సో ఇప్పుడు టైం వచ్చేసి 5:35 అయితే స్టార్ట్ అయ్యామన్నమాట. ఇది ఎర్లీ మార్నింగ్. నేనైతే 4:30 నిద్ర లేచాను. ఏమొస్తుందా? నిద్ర వస్తుందా? సరే వద్దు, ఆగిపోదామా? చెప్పు, ఆగిపోదామా? వెళ్దామా? చెప్పు, పోదామా? నిద్ర వస్తుందా? నువ్వు ఇప్పుడు రాట్లా నిద్ర? అండ్ మేమైతే ఎర్లీ మార్నింగ్ స్టార్ట్ అయ్యాము కదా. సో అంటే ఎర్లీగా పెడతారని అయితే విన్నాము. చాలా ఎర్లీగానే పెడతారు. మరి ఏంటి, ఆ రోజు డిలే అయ్యిందనమాట. దానికోసం అయితే పడిగాపులు కాస్తున్నాం. అరౌండ్ 1.5 అవర్ వరకు మేమైతే వెయిట్ చేసాము. సో ఇంకా మా మరిది అయితే చూడ బిర్యానీ కోసం పడిగాపులు కాస్తున్నా. మా బిర్యానీ అయితే వచ్చేసింది అనమాట. 7:00 స్టార్ట్ చేస్తున్నారు బిర్యానీ అయితే. ఏముంది ఆ బిర్యానీ కోసం వెయిట్ అని అనుకుంటున్నారా? ఇది జస్ట్ గురువారం అనమాట. థర్స్డే ఒక్కటే మనకు ఈ బిర్యానీ అవైలబుల్గా ఉంటుంది. అది కూడా మటన్ బిర్యానీ అనమాట. సో అయితే చూసారు కదా ఎంత మంది అంటే, ఇది ఎన్నో ఇయర్స్ నుంచి అయితే రన్ చేస్తున్నారు అనమాట. జస్ట్ ఓన్లీ గురువారం మాత్రమే పెడతారు. ఇంతకుముందు 4:00 అలానే స్టార్ చేసేవాళ్ళంట. ఇప్పుడు మేము వెళ్ళాం కదా, ఆ రోజు మాత్రం 7:00 స్టార్ చేసారు. ఇప్పుడు అలాగే స్టార్ట్ చేస్తున్నారంట 7:00. అండ్ చూసారు కదా ఎన్ని పార్సల్స్ అప్పుడే తెచ్చి పెట్టారు. ఎన్ని పార్సల్స్ అంటే ఒక్కొక్కరు 10, 15, 20 తక్కువ, 10కి తక్కువ ఎవరు పార్సల్ చేయించుకోలేదన్నమాట. మేము మాత్రమే తక్కువ 4. సో నేను ఎందుకు ముక్క అలా పట్టుకున్నా అంటే వాసన పిలిస్తే తినలేమో అని చెప్పి నేను ముక్క అలా పట్టుకున్నాను. ఇంకైతే చాలామంది వచ్చి అయితే పార్సల్ చేయించుకుంటున్నారు. అన్ని పార్సల్స్ కూడా చేయించుకుంటారా అనేది అర్థమైంది. ఇంత ఎర్లీ మార్నింగ్ ఎవరు తింటారా అని అందుకే వెళ్ళాను అనమాట. ఇంత ఎర్లీ మార్నింగ్ ఏం బిర్యానీ ఏం బాగుంటుంది ఒకసారి చూద్దామని అయితే వెళ్ళాము. అండ్ ఈ బిర్యానీ ఎక్కడ ఉంది అనేది అంతా నేను మీతో షేర్ చేస్తాను. నేను ఇలా తీస్తూ ఉంటే మా వాళ్ళు ఏమో ఎక్సైటెడ్ గా మాకు పెట్టవా మాకు పెట్టవా అని చెప్పి చూస్తున్నారు. సో మనమైతే ఫస్ట్ టేస్ట్ చేసేద్దాము. యమ్మీ బిర్యానీ పీసెస్ ఎక్కువే వేసాడులేండి. మటన్ కదా, పీసెస్ కూడా మంచిగా కుక్ అయిపోయింది. ఇట్స్ వెరీ యమ్మీ. మా వాళ్ళు వీడియో చూస్తే పాపం మాకు పెట్టవా మాకు పెట్టవా అని చెప్పి చూస్తున్నారు. వచ్చి తినండి. ఇలా పొద్దున్నే బిర్యానీ ఒక హైవే పక్కన ఆపుకొని బిర్యానీ తింటాను ఎప్పుడు ఎక్స్పెక్ట్ చేయాలి. అది అంతా ఎర్లీ మార్నింగ్ అన్నమాట. ఎలా ఉందండి బిర్యానీ? బాగుందా? పొద్దున్న లేచి వచ్చిన కష్టానికి బిర్యానీ టేస్ట్ ఎలా ఉంది? ఓకే. నువ్వు అనుకున్నావు ఎప్పుడైనా ఇంత పొద్దున్నే బిర్యానీ తింటానని? అనుకోలా. ఏ గాలి, నువ్వు అనుకున్నావా? అనుకున్నావా? ఎప్పుడు అనుకున్నావు? పోదాం అనుకున్నావు కానీ ఎప్పుడు కుదరలేదా? ఈ బిర్యానీ వచ్చేసి ఎక్కడంటే కొవ్వూరు అనమాట. కొవ్వూరులో దొరుకుతుంది. నెల్లూరు జిల్లా కొవ్వూరులో అయితే దొరుకుతుంది అనమాట బిర్యానీ. ఓకే, బాగుందన్నమాట బిర్యానీ. అంతసేపు వెయిట్ చేసినందుకు కొంచెం మంచి బిర్యానీ అయితే దొరికింది. మీకు కానీ నా ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో.